రామాయణపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బసనపల్లి మల్లేశం కుమార్తె సాత్విక పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంగళవారం రామాయణపేట తహసీల్దార్ రజని చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రజల నివాసాల వద్ద ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆమె తెలిపారు. ఈ వైద్య శిబిరంలో సుమారుగా 200 మంది పరీక్షలు చేసుకున్నారు. వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. అవసరమైన వారికి హైదరాబాద్ లోని మల్లారెడ్డి హాస్పిటల్లో ఎలాంటి రుసుము లేకుండా ఆపరేషన్లు, ఇతర వైద్య సేవలు అందించడం జరుగుతుందని ఆసుపత్రి ప్రతినిధి మహమ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మల్లేశం మాట్లాడుతూ వైద్య శిబిరానికి సహకరించిన మల్లారెడ్డి హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ భవాని, డాక్టర్ మృదుల పలువురు పాల్గొన్నారు. లేదు కాబట్టి చేసుకున్నాను. సాత్విక పుట్టినరోజు సందర్భంగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అడగగానే మల్లారెడ్డి హాస్పిటల్ వారు స్పందించి క్యాంప్ ఏర్పాటు చేయడం వారికి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. మేము వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తే క్యాంపు పెట్టడానికి మేము రెడీగా ఉన్నామన్నారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ డే ఆఫ్టర్ డే వాడండి అన్నట్టు, బట్ నోట్ వేస్ట్ బిఫోర్ దమ్ టు నోట్ టు వేస్ట్ ద టాబ్లెట్. ఆ రకంగా వాళ్ళకి గైడ్ చేస్తే ఏమైతుంది అంటే కాల్షియం అందరికి సూట్ కావు కదా, కాల్షియం మల్టీవిటమిన్ అనేది తొందర కొంచెం మోషన్ తల దింపడం అట్లా వస్తుంది కాబట్టి డే ఆఫ్టర్ డే వాడండి అది, బట్ అది వేరే ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు అన్నట్టు మీరు గైడ్ చేయాలి. నేను కరెక్ట్గా చెప్పాను. గ్రామంలో దుర్గమ్మ బస్తి దగ్గర మన మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ కండక్ట్ మన హాస్పిటల్లో ఫ్రీగా మేము సర్జరీస్ చేస్తున్నాము. ఇలాంటి క్యాంప్స్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ క్యాంప్కి మాకు సహకరించిన మన మల్లేశన్న గారికి ధన్యవాదాలు తెలుసు. ఇక్కడ స్క్రీనింగ్ చేస్తున్నాం ఫ్రీగా. ఓకే, మనకు బీపీ షుగర్ పరీక్ష చేసిన తర్వాత మన డాక్టర్స్ కూడా వచ్చారు, వాళ్ళు ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఇస్తారు. వాళ్ళకి టెంపరీ ఎవరికైతే రిలీఫ్ ఉందో వాళ్ళకి మెడిసిన్ ఇక్కడే ఇస్తాము. మిగతా వాళ్ళకి సర్జరీ ఉన్న వాళ్ళకి ఇక్కడ నుంచి ఫ్రీగా తీసుకెళ్లి సర్జరీ కూడా చేపిస్తుంది. సర్జరీ అన్ని సర్జరీ ఆల్ డిసీజెస్ ఏ ప్రాబ్లం ఉన్నా ఫ్రీగా సర్జరీ. 10 మెంబర్స్ ఉన్నారంటే వాళ్ళకి మేము వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఏదైనా మేడం, ఐ కానివ్వండి, ట్యూబెక్టమీ, గర్భసంచి ఆపరేషన్, ఫ్రాక్చర్ అయినా కూడా. అంటే ఇప్పుడు అంటే మోస్ట్ అంటే ఏది కార్డ్ హోల్డర్స్కి హెల్త్ ఇన్సూరెన్సెస్ వీళ్ళకు ఉండవు కదా, వైట్ కార్డు, అది ఏదన్నా ఉందా మరి ఆప్షన్? అంటే హాస్పిటల్లో ఫ్రీ ఉంది మేడం సర్జరీ. సర్జరీ ఫ్రీ ఉంది, ఫ్రీ ఇది చూడండి. చెక్ అవుతుంది.